ఐటీక హెడ్లైన్స్ ఎస్ ఇక ఇదే అంశానికి సంబంధించి మహా డిబేట్లో మనతో మాట్లాడడానికి తులసిరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అదేవిధంగా ఆనం వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు టీడీపీ నుంచి, వారితో పాటు ముప్పాళ్ళ సుబ్బారావు గారు ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయుల గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. తులసిరెడ్డి గారు, ఏంటంటే అవినాష్ రెడ్డికి ఒకసారి నోటీసులు ఇచ్చినప్పుడు ప్రీ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి నాకు విచారణ హాజరవడానికి కుదరదు, 23వ తారీఖు ఇచ్చిన నోటీసులకు ఆయన సమాధానం చెప్పారు. మళ్ళీ ఈరోజు కూడా ఉదయం నోటీసులు ఇచ్చారు, రెండవసారి 28వ తారీఖు రావాల్సిందిగా. ఏంటి అసలు అంటే దాదాపు కేసు ఇన్వెస్టిగేషన్ చివరికి చేరుకుందంటారా అవినాష్ రెడ్డికి నోటీసులతోటి? ఇప్పటికే చాలా అబ్నార్మల్ డిలే జరిగింది. 4 సంవత్సరాలు వివేకాంధ రెడ్డి గారి హత్య కాంపబడి దాదాపు 4 సంవత్సరాలు, 2019 మార్చి 15 హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించి కూడా అది దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది, 2020 మార్చి 11. కాబట్టి ఇప్పటికే అబ్నార్మల్ డిలే జరిగింది. కాబట్టి ఇంకా ఇప్పుడు ఒక కొలిక్కి వస్తుంది అనిపిస్తూ ఉంది. దాంట్లో ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా వచ్చేసి అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి 2021 నవంబర్ 19 క్లీన్ చిట్ ఇచ్చాడు ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి వ్యక్తి కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఇప్పుడు సిబిఐ నోటీసులు ఇచ్చింది అంటే దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టు అనిపించడానికి ఆస్కారం ఉంది. తర్వాత వాళ్ళు కూడా ముందు 23వ తారీఖున ఇచ్చి 24 రమ్మన్నారు. అప్పుడు అవినాష్ రెడ్డి వచ్చేసి నాకు ముందు అరేంజ్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి నాకు కొంత టైం కావాలని అడగడం జరిగింది. అది వాస్తవమే, ఎందుకంటే నేను ఇక్కడనే ఉంటాను కాబట్టి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నది వాస్తవమే. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇమీడియట్గా డిలే చేయకుండా మళ్ళీ ఈరోజు ఇవ్వడము తర్వాత 28కి రమ్మని చెప్పడం జరిగింది. ఆయన కూడా మొన్న వచ్చేసి నాకు ముందు అరేంజ్డ్ ప్రోగ్రామ్స్ కూడా రాలేను, నేను 4 గంటలు టైం ఇస్తే నేను వస్తానని చెప్పి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర ఉండే సమాచారం ఇస్తానని చెప్పి సాయన చెప్పడం జరిగింది. కాబట్టి బహుశా ఇది ఒక ఫైనల్ స్టేజ్కి వస్తుందేమో అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. అంటే ఇక దాదాపు కేసు మొదటి నుంచి కూడా ఏ ఏ అనుమానాలు అయితే ఉన్నాయో దాని వైపుగానే విచారణ కొనసాగుతోందంటారా? ఇప్పుడు ఫండమెంటల్గా ఈ కేసు అంతా కడప ఎంపీ టికెట్ కోసం, వైకాపా ఎంపీ టికెట్ కోసం అనేది ఓవరాల్గా సిబిఐ ఇంతవరకు జరిగిన సమాచారంలో వాళ్ళ ఛార్జ్షీట్ల ప్రకారంగా ఏమి కడప ఎంపీ సీటు వైకాపా అనౌన్స్ చేసింది 2019 మార్చి 17 ఈయన చంపబడింది 15న, అనౌన్స్ చేసింది టికెట్ అవినాష్ రెడ్డికి 17న. దానికి ముందు వివేకానంద రెడ్డి గారు కడప ఎంపీ టికెట్ ఇస్తే తనకు ఇవ్వాలని, లేదా వైఎస్ సొంత కుటుంబ సభ్యులైన విజయమ్మకు కానీ శర్మిలకు కానీ ఇవ్వాలని వివేక పట్టుబట్టడము ఈ హత్యకు ప్రధాన కారణం అని చెప్పేసి సిబిఐ ఛార్జ్షీట్లో అది ప్రధానమైనటువంటి, ఎందుకు జరిగింది అనే దానికి ఇది ప్రధానమైన కారణం. కాబట్టి ఆయన చనిపోయింది 15 మార్చి 15, అంతకుముందు జరిగిన సంఘటన, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ 2 రోజులకే సీటు అనౌన్స్ చేయడము, ఇది ఒక దీని చుట్టూ మొత్తం తిరుగుతూ ఉంది ఇష్యూ అంతా. దానికి దస్తగిరి వాంగ్మూలము 164 కింద తర్వాత అప్రూవర్ కింద మారడము అది దానికి యాడ్ అయిపోతూ ఉంది. తర్వాత ఇక్కడ చంపబడిన తర్వాత ఆ యొక్క రక్తపు మరకలు చూడవడము, కుట్లు వేయడము, ఇది దానికి సంబంధించినటువంటి ఇక్కడ కాబట్టి సూత్రధారులు, పాత్రధారులు, పర్యవేక్షకులు, సహాయకులు, సూచన వారు 5 రకాలుగా ఉన్నారు ఇక్కడ. సూత్రధారులు ఎవరు చంపమని చెప్పారు, పాత్రధారులు ఎవరు చంపారు, పర్యవేక్షకులు ఈ చంపే సీన్ ఎవరు పర్యవేక్షించారు, దీన్ని చూస్తా తెలిసినటువంటి సహాయకులు దీనికి కుట్లు వేయడం కానీ ఇంకోటి కానీ సహాయం నిల్వ చేస్తారు, ఇది ఓవరాల్గా సూచన వారు ఎవరు. కాబట్టి ఈ మొత్తము ఇప్పటి 72 మందిని విచారించినట్టుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎంపీ గారి విచారించడం అనేది డెఫినెట్గా ఒకటి కీలకమైనటువంటి
అంటే కాదు తులసిరెడ్డి గారు, మీరు అన్న సూత్రధారులు, పాత్రధారులు, పర్యవేక్షకులు లేదంటే సహాయకులు, ఈ మొత్తం కథ దీనికి దర్శకత్వమా లేదంటే ఈ మొత్తం ఎవరు అని అనేది మీరు అంటున్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి విచారణకి పిలవడం ద్వారా ఈ 5 స్టేజీల్లో ఏ స్టేజ్లో ఉందంటారు కేసు? ఇప్పుడు పాత్రధారులు సిబిఐ వాళ్ళ ఎంక్వైరీ ప్రకారము పాత్రధారులు తెలిసిపోయారు. ఏమి పాత్రధారులు వచ్చేసి ఈరగంగిరెడ్డి, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్. సరే, రేపు కోర్టులో ఏం తెలుస్తుందో దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. సిబిఐ వాళ్ళ ప్రకారంగా ఇప్పటికి పాత్రధారులు తెలిసారు ఈ నలుగురు, ఈరగంగిరెడ్డి, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్. ఇంకా ఇప్పుడు దానికి ముందు సూత్రధారులు, తర్వాత పర్యవేక్షకులు. అన్న సూత్రధారులు కూడా చెప్పునా, ఎందుకు సిగ్గుపడుతున్నావు తెలుసన్న? అంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి దస్తగిరి వాంగ్మూలంలో ఉంది, తర్వాత వచ్చేసి సునీత వాంగ్మూలంలో, తర్వాత రాజశేఖర రెడ్డి గారి వాంగ్మూలంలో కూడా దగ్గర దగ్గర ఇవన్నీ ఉన్నాయి. వివేకాంద్ర రెడ్డి గారి కూతురు సునీత వాంగ్మూలం గాని, తర్వాత వచ్చేసి వివేకాంత్ అల్లుడు రాజశేఖర రెడ్డి యొంగని, ఈవెన్ ఓవరాల్ గా శర్మిల కూడా సిబిఐ ఛార్జ్ షీట్ లో ఇది చెప్పింది ఆల్మోస్ట్ వాస్తవమే అని కూడా చెప్పినట్టు నేను విన్నాను టీవీలో. సిబిఐలో ఛార్జ్ షీట్ ఈ విధంగా పెట్టారే, ఇది అంటే ఎంపీ టికెట్ కోసం ఈ విధంగా జరిగినట్టు, అంటే అది వాస్తవమే అని కూడా చెప్పినట్టుంది. కాబట్టి ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు, వివేకాంత్ రెడ్డి గారి కూతురు, అల్లుడు, ముఖ్యమంత్రి గారి సొంత చెల్లెలు, తర్వాత వచ్చేసి దస్తగిరి, ఎందుకంటే పాత్రధారి పాత్రధారి కాబట్టి దస్తగిరి కాబట్టి ఇవన్నీ మరి ఉదాహరణ కూడా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఎలా ఉంటాయి చూడాలి ఇప్పుడు మరి. రైట్, వెంకటరమణారెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు ఏ స్టేజ్కి వచ్చింది అనుకోవచ్చు? 41A కింద అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి కేసు. మీకు పెద్దలు సుబ్బారావు గారు, అదేవిధంగా తులసి గారు, తులసిరెడ్డి గారికి నమస్కారం. మేడం, ఫస్ట్ అసలు పాపం అతను ఎందుకు పోలేదని అడగాలి. 41A నోటీస్ 5 రోజులు టైం ఎందుకు తీసుకున్నాడంటే, ఈ 41A నోటీసు పాపం ఆంధ్ర మన సిఐడి, ఆంధ్ర సిఐడి వాళ్ళు ఇచ్చే విధం వేరే కదా. సో దాని ఇంపార్టెన్స్ అతనికి అర్థం కాల. పాపం సిబిఐ వాళ్ళు వచ్చి పొద్దున్న ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 41A నోటీస్ ఎప్పుడు ఇవ్వాలి? 1 గంటకి 2 గంటలకి ఇవ్వాలి. రాత్రిపూట పోయి తలుపులు పగలగొట్టి, శుక్రవారం ఉండాలి, శుక్రవారం ఉండాలి కదా, శుక్రవారం గందరగోళం చేసేసి తలుపులు కొట్టి పగలగొట్టి అక్కడ ఒకళ్ళు వాళ్ళు లేకపోయినా ఆ లేడీస్ అంతా ఇది సిసి కెమెరాలు అన్నీ ఆఫ్ చేసేసి కదా ఇవ్వాల్సిన నోటీసులు. ఆ పాపం ఆ సిబిఐ వాళ్ళకి సరిగ్గా తెలీదు మన స్టేట్ లో 41A ఎట్టిస్తారు. పాపం దాని వల్ల అతను అటెండ్ కాలేకపోయాడు. సో ఎట్టకేళ్ళకి ఈ రోజు కూడా మార్నింగ్ సిబిఐ వాళ్ళు ఇచ్చింది మార్నింగ్, అయితే మిడ్ నైట్ లో ఇచ్చుంటే బాగుండేది. సో ఎనీవే అది మిస్ అయినట్టుంది. ఇప్పుడు బేసిక్ గా ఒకటే మేడం, ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టు శ్రీ షర్మిల గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, సునీత గారు ఇచ్చిన స్టేట్మెంట్, షర్మిల గారు ఓపెన్ గా యాక్చువల్ గా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి మీద ఇచ్చిన స్టేట్మెంట్, వాస్తవంగా ఇప్పుడు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మనం అనలైజ్ చేస్తే ఎందుకు అంటే ఆమె కొంచెం రిఫైన్డ్ గా చెప్పింది వాళ్ళు అన్న పేరు చెప్పకుండా. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడనే కదా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇన్నర్ మీనింగ్. మనం డీప్ గా స్టేట్మెంట్ చూస్తే 100% జాప్యం జరుగుతుంది. ఎవరి వల్ల జాప్యం జరుగుతుంది? సిబిఐ వల్ల జాప్యం జరగదు, స్టేట్ గవర్నమెంట్ వల్లే కదా జాప్యం జరిగేది. ప్రభుత్వం అడ్డుకోకూడదు అని చెప్పి చెప్పింది అనింది. ప్రభుత్వం అడ్డుకోకూడదు అంటే ప్రభుత్వానికి చీఫ్ మినిస్టర్ ఎవరు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి. సో సొంత వాళ్ళు అన్ని అడ్డుకుంటున్నాడని వాళ్ళు చెల్లెలే చెప్తా ఉంది. అవినాష్ రెడ్డికి పాత్ర ఉందని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు. సో నేనేమంటానంటే ఇక్కడ ఇది మేడం వెరీ సింపుల్. ఆడు ఉండేది ఆయన ఆన్సర్ చేయాల్సింది. వాళ్ళు అడగబోయే పాయింట్లు కూడా 4-5 దప్పుతాడు, ఏమి పెద్ద ఎక్కువ ఏమి లేవు. గుండెపోటు ఒకటి, బాత్రూంలో కాలు జారడం ఒకటి, చచ్చిపోయిన శవానికి కుట్లెందుకు వేశారు, ఏమన్నా బతికి లేసి వస్తాడా, ఏమన్నా కొత్త మెడికల్ సైన్స్ ఏమన్నా మీరేమన్నా కొత్త ఇదిగా కనిపెట్టారా? అంటే చచ్చిపోయిన శవానికి కుట్లేయడం మనం ఎప్పుడు వినలే, బాత్రూమ్ కడగడం ఇంకొకటి,
చంద్రబాబు నాయుడికి మీరు సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు చంపేసినట్టు పక్క రోజు వేశారు, మీరు ఎందుకు వేశారు, మీకు ఏమన్నా అనుమానం ఉందా చెప్పండి, మేము చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేస్తాం ఈ మర్డర్లో అంటే రాశారు కదా పక్క రోజు ఫ్రంట్ పేజ్లో ఫోటో వేశారు నారావారి రక్త చరిత్ర అని. సో సి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికంటే ఎప్పుడైనా సరే తప్పు చేస్తే తిరిగి మనల్ని దేవుడు అనేవాడు ఉన్నాడు ఆ శిక్ష పడుతుంది. సో 99.99% అవినాష్ రెడ్డిని రేపు అవ్వంగానే అరెస్ట్ చేయొచ్చు అనేది ఐ మీన్ అక్కడ ఉండే ఈ కేసు ప్రొఫైల్ చూస్తుంటే అతను 200% అరెస్ట్ అవుతాడని అర్థమవుతుంది. అతను ఒకవేళ అరెస్ట్ చేస్తే దీనికి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, ఎందుకంటే తులసిరెడ్డి అన్న చెప్పినట్టు అతనికి బ్లాంకెట్ గా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చేసాడు. ఇక్కడ జ్యుడిషియల్ కానీ సిబిఐ కాదు మనకి ఇవ్వాల్సింది సర్టిఫికేట్, జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఇస్తే ఆయన ఎటువంటి తప్పు చేయలేదని. దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ శంకర్రావు ఈ శంకర్రావు ఎవరు ఉన్నారో ఆయనకి ప్రమోషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ అసలు ఆలోచిస్తే ఎవరికి అనుమానం రాకూడదు ఎవరు చేశారని. ఒక శంకర్రావు అనే వ్యక్తి మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, దీంట్లో ఆ ఈ గుండెపోటు ఈ విషయాల్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసి కూడా అతనికి ప్రమోషన్ ఎవరైనా ఇస్తారా ప్రపంచంలో? సచ్ ఎ సెన్సేషనల్ మర్డర్ కేస్ అండ్ చీఫ్ మినిస్టర్ తమ్ముడు, ఐ మీన్ రాజశేఖర్ రెడ్డి ఓన్ బ్రదరు ఇతనికి చిన్నాయన మర్డర్ కేసులో సరిగ్గా సాక్ష్యాధారాలు సేకరించలేదని చెప్పి అభియోగాలు ఉన్న వ్యక్తిని నువ్వు మీరు పోయి ప్రమోషన్ ఇచ్చారంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్ట లేదట. మేము ఒకటే చెప్తున్నాం 200% వైఎస్ ఫ్యామిలీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మర్డర్ ఎలక్షన్స్ కోసం, ఆ రోజు సింపతి కోసం, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ గెలిచేదానికి కోసం చేసిన మర్డర్ ఇది. ఆ మర్డర్ ని చంద్రబాబు నాయుడు మీద ఎఫెక్టివ్ గా వాళ్ళ పీకే టీమ్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఏదో చేసినట్టు వాళ్ళు మా మీద తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుడి మీద వాళ్ళు రుద్ది మేము చాలా నష్టపోయాము మేడం. తెలుగుదేశం పార్టీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వల్ల మా పార్టీ ఎంత నష్టపోయిందో మాకు తెలుసు, కానీ అది చెప్పుకోలేని పరిస్థితి ఆ రోజు, ఎందుకంటే అన్ని విధాలుగా మా మీదే అనుమానం కావాలని చేశారని. కానీ ఈ రోజు ఆ రోజు జరిగింది ఈ కోడికత్తి కేసు, ఇవన్నీ పొలిటికల్ డ్రామాలు, వీళ్ళు గెలిచేదానికి ఎలక్షన్ల పవర్ కోసం దేనికైనా దిగజారుతారని ఈరోజు తొందరలో అతి త్వరలో సిబిఐ బయట పెట్టబోతుంది, వీళ్ళని అరెస్ట్ చేయబోతుంది, మొత్తం వాస్తవాలు కూడా బయటకు వస్తాయి మేడం గారు. రైట్. సుబ్బారావు గారు గుడ్ ఈవినింగ్ అండి. మొదటి నుంచి